హాయ్ హలో, నేను తసి మీ ఆదిభుజిని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణశ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసి థర్స్డేది అన్నమాట. నిన్న వెడ్నెస్డే అలా జరిగిపోయిన తర్వాత థర్స్డే ఇంకొక ఈవినింగ్ వచ్చేసి ఇంకా జెంట్స్ షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఇంకా గ్రీషోది నాది అంతా అయిపోయింది. ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ కొంచెం అయిపోగొట్టేసేసాం కదా నిన్న బ్లాగ్లో. ఈరోజు వచ్చేసి జెంట్స్ షాపింగ్కి వెళ్ళాం. జెంట్స్ షాపింగ్ వచ్చేసేసి టీజీ మాల్ ఉంది కదా మన కర్నూలులో. రీసెంట్గా కట్టించారు సినిమా థియేటర్స్ అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ నేను 2-3 బ్లాగ్స్ కూడా చూపించాను కాంప్లెక్స్లో. అందులో వచ్చేసేసి ఇంకా రిలయన్స్కి ఏమో ఫస్ట్ వెళ్ళాము. 1-2 చూసి దాని తర్వాత థర్డ్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళకు నచ్చాయన్నమాట షార్ట్స్. అంటే ఎలా ఉన్నాయంటే కొంచెం 3/4 ఉంటే బాగుంటుంది, మరీ చిన్న సైజు కాకుండా అన్నట్లుగా అని అనుకొని వెతుకుతూ ఉన్నారు. అలా కొన్ని చోట్ల అయితే 3/4 అంతగా మంచిగా క్లాత్ కానివ్వండి అలా లేనందువల్ల ఇంకొకటి 2 షాప్స్ అంతా తిరిగేసేసి కింద ఫస్ట్ ఫ్లోరు తర్వాత సెకండ్ ఫ్లోర్కి అలా వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాము అంటే ఈజీ వేకి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళినప్పటికీ ఇంకా కొంచెం వాళ్లకు కన్వీనియంట్గా కంఫర్ట్గా ఉన్న షార్ట్స్ అనిపించాయి అంట. ఓకే అనేసి అనుకున్నారు, అంటే ఆ షాప్లో వాళ్ళకు అనుకునేటివి దొరికాయి అంట. సో జెంట్స్ లేడీసే అన్ని షాప్స్ తిరుగుతారనేసి అనుకుంటారు కదా. మా వాళ్ళు కూడా 2 షాప్స్ వెతికి థర్డ్ షాప్లో ఫైనల్ చేశారు. అదిగోండి చూపిస్తున్నారు చూడండి. ఫైనల్గా అయితే దీరు అయిపోగొట్టేసి మా హస్బెండ్ కూడా అయిపోగొట్టేసి అక్కడికి వెళ్ళామనే కానీ ఫోన్లో వస్తున్నాయో అర్జెంట్ వర్క్ ఉందంట. ఇంకా మాకు సెలెక్ట్ చేసేసాడు. ఇంకా బిల్లింగ్ అంతా కూడా ధీరస్ చూసుకున్నాడు అనమాట. వెళ్ళిపోయాడు మా హస్బెండ్ పండుందని వెళ్ళిపోయాడు. ఇంకా మేము బిల్లింగ్ అంతా చేసేసుకొని అక్కడ చాక్లెట్ కేక్ ఉంటుంది కదా, ఇంకా చాక్లెట్ అని అంటనే గ్రిషుకి ఇంకా ఎక్కడ లేని అది చూడంగానే ఇంకా దాన్ని తినాలి అని అనిపిస్తుంది అన్నమాట. చాక్లెట్ అంటే అంత ఇష్టము. ఇంకా అక్కడ కనిపించింది ఇంచొక్క షాపింగ్ చేసుకొని బయటికి రాగానే కనిపించింది ఇంచొక్క ఇద్దరు కూడా అలా చాక్లెట్ కేక్ తినేసేసారు. లిఫ్ట్లో కిందికి దిగి వచ్చేసేసామన్నమాట. షాపింగ్ అంతా చేసేసుకున్నాం కదా, ఇంకా బిల్లింగ్ అంతా కూడా ధీరజే చూసేసుకున్నారు. ఇంకా రన్నింగ్ రేస్ ఉరుకులు పరుగులతోటి మా హస్బెండ్ వెళ్ళిపోయాడు అనమాట. షాపింగ్ అని లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి ఫుల్ వర్క్ అనేసి ఇంకొక సెలెక్ట్ చేసుకొని ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. మిగిలినదంతా కూడా మేమిద్దరం చూసుకొని ఇంచక్క ఇంటికి వచ్చేసేసామన్నమాట. మా ధీరజు ఇద్దరిని కూడా ఇంటికి పిలుచుకొని వచ్చేసేసాడు. ఇంకా ఆ రోజు థర్స్డే అంటేనే టిఫిన్ కదా, ఏం చేయాలి అన్న అనుకుంటూ వస్తున్నామన్నమాట. ఆన్ ద వే ఏం చేద్దాం రా ఏం చేసుకుందాము అంటే ఇంకా మా ఊడైతే అమ్మ పొంగనాలు తినాలనిపిస్తుందమ్మా అనేసి అని చెప్పాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దోశ బ్యాటర్ అదంతా ఏం లేదనమాట. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇంకా ఇన్స్టెంట్ది పిండి అమ్ముతూ ఉంటారు కదా. ఇప్పుడు ప్రతి బేకరీలోనూ ప్రతి సరుకులంగళ్ళలోనూ ఉంటుంది. సో నేను లాస్ట్ కూడా చూపించాను, మా ఇంట్లో అందరు వచ్చినప్పుడు దోశలు వేసుకొని తిన్నాము చూడండి. అలాంటిది బ్యాటర్ తీసుకొని వచ్చేసేసి ఇంకొక ఆనియన్స్ అన్ని కట్ చేసేసి పచ్చిమిర్చి అన్ని కట్ చేసేసి పొంగనాలను వేసేసానమాట ఫస్ట్ రౌండ్. దీంట్లోకి వచ్చేసేసి మంచిగా పల్లీల చట్నీ కూడా చేశాను. బ్యాటర్ వచ్చేసేసి నాకు కొంచెం నైట్ టైం, మార్నింగ్ అంటే ఏమనిపించదు, నైట్ పొంగనాలు తినాలి అంటే కొంచెం భయం అన్నమాట. సో నా వరకు ఒక 3-4 అవుతాయి. ఇంకా 2 వాయిలు వాళ్ళకి వేసి చేసేసాను. నాకు నైట్ తక్కువ తిన్నా కూడా ఏమనిపించదు. దోశ అదైతే బాగుంటుంది కానీ పొంగనాలు అంటే కొంచెం టెన్షన్ భయం అన్నమాట. సో ఇంకా నా వరకు చాలని వాళ్ళిద్దరికి వేసిచ్చాను. దాంట్లోకి పల్లీల చట్నీ చేసిచ్చాను. ఇద్దరికి కూడా ఇంచొక్క ప్లేట్లలో సర్వ్ చేసి ఇచ్చాను అనమాట. ఇంక ఇష్టమైన టిఫిన్ కాబట్టి ఒకవేళ వాళ్ళకి నచ్చింది చేశాను కాబట్టి ఓకే, నచ్చింది ఏదన్నా గిన్నె ఉంటే కనుక ఇంకా మొహం అలా పెట్టుకొని తినేస్తారు కదా. సో ఇష్టమైన ఫుడ్ కొంచెం లేట్ అయినా కూడా చేసి ఇచ్చాను కాబట్టి వాళ్ళకైతే ఇంకా నో టెన్షన్. ఇద్దరు కూడా మంచిగా వాళ్ళిద్దరికి ప్లేట్లలో వేసి ఇచ్చేసాను. దాని తర్వాత నేను వాళ్ళు ఫస్ట్ తినండి నేను తర్వాత తింటాను అని చెప్పేసేసాను అనమాట. సో వాళ్ళిద్దరు ఇంకొక టీవీ పెట్టుకున్నారు, ఒకరు సెల్లు ఒకరు టీవీ, ఇలా వాళ్ళ స్టైల్లో వాళ్ళు
పొంగణాలను ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. షాపింగ్లో కూడా కొంచెం బాగా అలసట అని అయిపోయింది. ఒక 3 డేస్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ లేని అలసట అయితే ఉంటుంది కదా. సో చూడండి ఎంత టైర్డ్ అయ్యారు, కానీ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇంతటితో అయితే ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఇది కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఉంటుందని టంగ్ మన అంటే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. మరి నేను కలుస్తాను మరొక బ్లాగ్ తోటి. అంతవరకు హ్యావ్ ఏ నైస్ డే, బాయ్.